ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం విలేజ్ లో ఉన్నాం. ఆల్రెడీ నిర్మలారెడ్డి వరల్డ్ ఛానల్లో వీడియో లోడ్ చేశాను, దాని కంటిన్యూవేషన్ వీడియోనే ఇది. ఇప్పుడు ఏంటి అంటే మనం విలేజ్ లో వచ్చినాక మొత్తం యాజ్ యూజువల్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు మొత్తం వర్షాలతో విలేజ్ అంతా కూడా మునిగిపోయినట్లు అయిపోయింది అనమాట. చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి. ఇక మనం చూసారా మన ఇంట్లో లాఫింగ్ స్టార్ హ్యాపీగా వర్షానికి కాఫీ తాగుతూ కూర్చుంది. ఈరోజు వీడియోలో మనం లక్స్ బేబీని లాఫింగ్ స్టార్ని ఇద్దరిని కూడా మాట్లాడిద్దాం. సో చాలా రోజులైంది కదా వాళ్ళని మీరు చూసి, సో వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. మొత్తానికి ఇలా చిన్న చిన్న వర్షం అయితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి, హెవీ రైన్ అయితే కష్టం. కాకపోతే వీళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాల వల్ల. మొత్తం కూడా పంట నష్టం, అందరికీ పంట నష్టం జరిగింది కాబట్టి ఎవరు కూడా పాపం విలేజ్లో అంత హ్యాపీగా అయితే లేరు. ఎక్కడ చూసినా నీళ్లు ఉండడం వల్ల వాళ్ళు వేసిన పంట అంతా మునిగిపోయి ఇంకా చెప్పాలంటే బాధల్లో ఉండారనే చెప్పచ్చు. పోతున్నా ఇంటికా, మాట్లాడాలి నువ్వు పోయేటప్పుడు. సరే మాట్లాడేసుకో మాట్లాడేసుకో. సో నీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తా? ఖమ్మంగా కారంగా చీరంగా ఖమ్మంగా కారంగా చీర కట్టుకుని చేసినావు. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు వస్తాడో కూడా రెండు రోజులు ఆడైందా? రెండు రోజులు ఆడలేకా లాక్డౌన్ ముందు. లాక్డౌన్ ముందంట మొన్న మధ్యలో ఒక రోజు వచ్చేసుకోవాలా? అందరు నీ నవ్వు కోసం ఎదురు చూస్తున్న నవ్వు అబ్బా నవ్వులు రాయని పోయిపోతుంది నువ్వు. అంత పని అయిపోయిందా? ఇంటికి చేసి మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తే కుక్కరు అంత నాన్నొచ్చా ఏం వాడేసేది? మసాలా ఇప్పుడు ఏం రుబ్బుతావు? వాన వస్తుంటా మిక్సీకి వేస్తాను. మిక్సీకన్నా ఏమంటే వేస్తాను లేదు రుబ్బన్న రుబ్బుతాను. ఇప్పుడు పొంగల్ చేయాలి, పాప తీసుకొని పెట్టాలి ముందు. రాత్రంతా వాంతులు చేసుకుంటా ఉండింది పళ్ళ దూరం కదా, అది దూరమే పొనుకునే బస్సు ముందుకి వెనక్కి ఊపుతా ఉండింది, అది ఉయ్యాలు ఊపుతుండింది. మరి బాయ్ అబ్బో ఇంటికి పోతున్నావా పని చేయడానికి పోతున్నావా? ఏం చేస్తున్నావు? ఊయా గాలి ఏడ లోపల బయట పప్పు గాలి ఇస్తా ఏంది ఏడు గందరగోళం అంత పెద్ద పెద్ద దెబ్బలలో ఏమేం చేస్తున్నారు ఏడంతా? ఇది పొంగలి స్నానం మొత్తానికి నీళ్లు ట్యాంక్ లో నీళ్లు లేకుండా చేసేశారు. కరెంట్ రాక నీళ్లు రాక ఎట చేస్తారు? వాన నీళ్ళు పట్టుకుని దగ్గర తెప్పించుకోవాలి. ఏడ ఉన్నాయి గాలి ఇచ్చేది ఏం చేయాలి? ఏం రుబ్బుతావాలి వాన్లో మిక్సీ చేసింది? వాన్లో ఏం రుబ్బుతావాలి మిక్సీ చేసి ఇంతేనా గాలి చెప్పుడా? ఇక లాఫింగ్ స్టార్ తో మాట్లాడేసాం కదా. ఇప్పుడు నేను ఇలా షూట్ చేస్తూ ఉంటే లక్స్ బేబీ వస్తూ ఉంది.
అమ్మ చెప్పింది అనమాట నిర్మలా వచ్చిందని. అవునా, చెప్ప చేయకుండా వచ్చేసింది, ఇంక 1 వీక్ తర్వాత వస్తా అని ఇప్పుడే వచ్చేసింది ఆ వర్షంలో అని చెప్పి అంటూ ఉంది. సో తనని మాట్లాడేద్దామా, చెప్పు. మిమ్మల్ని ఉద్ధరిద్దామని, మిమ్మల్ని ఉద్ధరిద్దామని, మిమ్మల్ని ఉద్ధరిద్దామని వచ్చేసాం ముందుగానే అందరినీ సరి చేద్దాం ఏడాని వచ్చిన ముందుగా వాన ముంచుతా ఉంది. టీషర్ట్లు ఆఫ్ చెడ్డీలు వేసుకుని అయితే తిరగొచ్చు. ఫుల్లు ఫుల్లు చీరలు ఫుల్లు ప్యాంట్లు వేసుకుని తిరిగినావు అనుకో, పడదే పడదా. పల్లెటూరు అట్లా చూడాలి, చెరువు అంతా ఎట్టుందని చూసేసి రాళ్ళు పోయి చెరువు 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 ఫుల్లు వచ్చేస్తుంది. చెరువు చేరుకుంట నీళ్ళు ఎక్కడ పెట్టినా పుష్కలంగా ఉన్నాయి, బుడదైతే ఉంది. నువ్వు ఫ్యాషన్ గా రావాలంటే జాగ్రత్త, చాలా ముద్దే చేసుకున్నావా, హాఫ్ చెడ్డి హాఫ్ హాఫ్ ప్యాంట్ చేసుకున్నావా, ముక్కలు ప్యాంటు ముక్కలు నాకు హాఫ్ ప్యాంట్ హాఫ్ ప్యాంట్ చేసుకున్నావా, టీ షర్ట్ చేసుకున్నావా, జామని తిరిగే పని అయితేనే ఈ వాన్ సహకరిస్తుంది. చీరలు గేర్లు డ్రెస్సులు చేస్తాను. బరువు తెలుసు వచ్చిన బరువు కాలేదు, నిన్న బరువు కాలాలి, అమ్మ అందుకు కావాలంటేనా, టీ కాపు కూడా కావాలంటేనా, అవును వచ్చిన వచ్చి తెచ్చేసాం బరువులు కావాలా, బరువులు కావాలంటే లేటు కదా. చూడు నీతో మాట్లాడడం కూడా నేను వీడియో ద్వారా మాట్లాడుతున్నా, మాట్లాడతావు సరే. మా వాళ్ళు అందరిని ఏమంటావా, చెప్పు చెప్పు ఒకసారి చెప్పు. ఏం తర్వాత స్కప్లైజరా చెప్పు, వాళ్ళే కదా మీ వాళ్ళందరూ స్కప్లైజర్లే కదా, మళ్ళీ బాగా చెప్పు. మీ మీ వాళ్ళంతా అంటే మా ఈనెట్టోళ్ళు అందరూ ఈటీవీ ఈనెట్టోళ్ళు అందరూ స్కప్లైజర్లు అన్న సబ్స్క్రైబర్స్ అది బాగు. సరే స్టెబిలైజర్లు అంటుంటావు ఇప్పుడే, స్టెబిలైజర్ కప్ల వాళ్ళు పరం అర్థం చేసుకుంటారులే, మిమ్మల్ని అందరినీ స్టెబిలైజర్లు అంటుంది. యూట్యూబ్ చుట్టాలు యూట్యూబ్ చుట్టాలు యూట్యూబ్ చుట్టాలైతే అంటారు, యూట్యూబ్ చుట్టాలు నాకు రాదు మీ అమ్మ అన్నది నాకు రాకపోయి. అందరికి ఏం చెప్తావు చెప్పు, మీ వాళ్ళందరూ నేను చూస్తుంటారు, నీ ఫ్యాన్స్ అందరూ మా ఫ్యాన్స్ అందరు నన్ను చూసే ఒక ఫోన్ కూడా చేయలేదు. వర్షాలు వాళ్ళు ఎట్టున్నారు, లెగ్స్ బేస్ నువ్వు ఎలా ఉన్నావు, ఉన్నావా పోయినావా, ఈ తుఫానికి అందరూ పోతున్నారు అని ఒకరు అన్నా పోవాలనుకుంటున్నావు అయితే పోవాలనుకుంటున్నా అయితే నువ్వు ఎక్కువ ఎండలుగా కలుస్తారు, ఎక్కువ వర్షాలు ఇచ్చి వరద నుంచి పల్లెటూరు తాగుతుంది, నెల్లూరు జిల్లా ఎక్కువ వర్షాలు చెప్తున్నారు కదా టీవీలో. అయ్యో మన లక్ష్మీ ఒకటి ఉంది ఆ పల్లె చాపల్లెటూరులో ఎట్టున్నారు ఒక్కారన్నా ఏదైనా ఇప్పుడు అడుగుతారు అందరూ. ఇప్పుడు నువ్వు వర్షాలు మునిగి మునిగి తేలుతున్నానని చెప్పినావు కదా, మునిగి చిన్నగా తేలుతున్నా దవర్లు పెట్టుకొని తేలుతున్నా. ఎట్టవటం వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళ నోటి వాళ్ళ లక్ష్మీ బాగుండాలన్నారు కాబట్టి ఇలా ఉండ, లేకుంటే నింగావా లేకపోతే బోట్లు వేసుకొని తిరుగుంటావు ఇంట్లో. ఇంట్లో బూట్లే బోట్లు బోట్లు అంటే ఇంట్లో బోట్లు వేసుకుంటా పడవలు తప్పనిసరి. అలాంటి రోజు నాకు ఇప్పుడు వస్తుందో వర్షాకాలం వస్తుంది, నేను కూడా హాయిగా ఇంట్లో చూస్తానండి. మీ కోడలు వచ్చే లవల పని లేదు నీకు, కోడలు ఇప్పుడు పని చేయట్లే, బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ చాలా ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పిందమ్మ. లక్ష్మీ బేబీ తొందరలో మనవాడినే మనవరాలని ఎత్తుకోబోతుంది, ఇప్పటికి ఒక్క నెల కూడా దాంట్లో ఇప్పటికి 5-6 వేలు అయిపోయింది, బెడ్ దగ్గర కూడా దడుకున్నారు. నీకు బజ్జాన గద్దెపో, నీకు బజ్జాన గద్దెపో, బెడ్లో వేడి చేయాలంటే ఆ పక్క ఒక పేషెంట్ నీ పక్క చేస్తాను, ఎర్రలో ఏదో భగవంత ఓపిక ఉంది వండి పెడతా. నెలలో నెల 2 సార్లు పోవాల్సి వస్తుంది హాస్పిటల్కి, ఒక ట్రిప్కి 3 వేలు అవుతుంది. ఒక పక్క మీ అయినా ఒక పక్క అని ఒక పక్క అయినా ఒక పక్క కానీ మీ అందరి దయాధర్మాలతో రత్నాలు పెట్టుకొని వచ్చేస్తున్నారే సంతోషంగా. మీ నోటి వాకుతో లక్ష్మీ బాగుండాలనుకున్న వాళ్ళు ఎవరో ఒకరు అంటారు కదా, వాళ్ళ వాకుతో నేను కొట్టుకొచ్చేస్తా, ఇబ్బంది లేక.
ఏం కూర ఈరోజు? ఈరోజు ఏం కూర చేస్తానో అర్థం కాదు. ఇప్పుడు ఇడ్లీ పెట్టినా తిన్నా, వీటికి మా టాబ్లెట్స్ ఇచ్చినా తినేది వచ్చిన చక్క. నేను రెండు ఇడ్లీ తినేసి వచ్చినా. ఇంకా మధ్యాహ్నం బయలు కడవాడికి అన్నం పెట్టాలా, వంకాయ కూర చేసిచ్చిన వాళ్ళ వరకు వంకాయ కూర చేసిన. అంటే దగ్గర కూరలు చేస్తే వాడికి చాలు, డబ్బా నిండా పెట్టాలా. బెల్లోళ్ళకి అన్నం పెట్టాలా? ఒక బరి ఉంటే ఒక రోజు, రెండు బరి ఉంటే రెండు రోజులు పెట్టాలి. ఓ, నెలలో రెండు రోజులా? నాలుగు ఇళ్ళలో దొరికిపోతాడు. ఎవరు వచ్చిన బరిలు ఉంటే అన్ని మధ్యాహ్నం అన్నం పెట్టాలి. నాకు రెండు బరిలోనే రెండు రోజులు పెట్టాలన్నా. నెల రోజులు, నెలలో రెండు రోజులు పెట్టాలా? అంతే, ఎన్ని బరిలు ఎందుకు వస్తుంది వద్దు. ఓ, ఇప్పుడు పది బరిలు ఉంటే పది మంది అయిపోయి మళ్ళీ నీకు వస్తుంది. బకాసురుడికి ఎలాగనమాట, రోజు బొండి అన్నం పంపించాలా ఈ పూట ఇంటికి ఒకరు అన్నట్ట. నాకు ఇప్పుడు నిన్న ఈరోజు వచ్చింది, అక్కడ వాషింగ్ ఎక్కువ అయితే బర్లీ ఇప్పలా ఉండే. ఈరోజు ఒక్క తెలిపించింది ఏమైనా ఇప్పతా ఏమైనా అన్నం అన్నం చేసేసి వచ్చిన. నేను ఏం కోరు చేసుకోండి, ఇంకా డిసైడ్ చేయాలి. అర్థం, ఓకేనా?